హాయ్, గ్రీటింగ్స్ ఆఫ్ ది డే. దిస్ ఇస్ షణ్ముఖ ఫ్రమ్ డిఎస్ చర్చ్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ ఎడ్యుకేషనల్ వీడియో. నేను లాస్ట్ వీక్ మీకు చెప్పాను, ఇంట్రాడే ట్రేడర్స్ కోసం ఒక బ్యూటిఫుల్ ఇండికేటర్ అయితే మనము ఇంట్రడ్యూస్ చేసామని. సో ఆ ఇండికేటర్ ఎలా పనిచేస్తుంది, దాని మీద వస్తున్న స్టాక్స్ ఎంతవరకు పర్ఫామ్ చేస్తున్నాయి, రిస్క్ రివార్డ్ రేషియోస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాము. సో నాట్ ఓన్లీ ఇండికేటర్ అండి, ట్రేడర్స్ కి ఛాలెంజ్ ఏంటంటే స్టాక్ ఐడెంటిటీ. సో స్టాక్ ఐడెంటిఫై చేయడం కోసం కూడా నేను ఒక స్క్రీనర్ లో ఒక లాజిక్ రాశాను. సో ఆ లాజిక్ ప్రకారం నాకు ఇంట్రాడే కోసం ఫ్యూచర్స్ లో ఏ స్టాక్స్ వస్తాయో కెపాసిటీని బట్టి, ఫ్యూచర్స్ కావాలంటే ఫ్యూచర్స్, ఈక్విటీ కావాలంటే ఈక్విటీలో అయితే ట్రేడ్ చేయొచ్చు. ఈ వీడియో నేను ప్యూర్ గా ఎడ్యుకేషనల్ పర్పస్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ వన్ టు బై ఆర్ సెల్ బేస్డ్ ఆన్ దిస్ వీడియో. మీ ఓన్ అనాలిసిస్ మీకు ఉండాలి, ఇది ప్యూర్ గా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. సో నా చార్టింగ్ లాజిక్ ప్రకారం, ఇఫ్ యు లుక్ ఎట్ దిస్ చార్ట్, నాకు 5 స్టాక్స్ అయితే వచ్చాయి. సో ఈ 5 స్టాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ స్టాక్ వచ్చేటప్పటికి క్యాన్ ఫిన్ హోమ్ ఫైనాన్స్. సో క్యాన్ ఫిన్ హోమ్ ఫైనాన్స్ ఈ చార్ట్ మీద నేను చెక్ చేస్తున్నాను. సో టైం ఫ్రేమ్ వచ్చేటప్పటికి 5 మినిట్స్, నేను ఈక్విటీలో చూపిస్తున్నాను, ఫ్యూచర్స్ లో కాదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఆన్ ట్రేడర్స్ ఇంట్రెస్ట్, వన్ కెన్ ఇంప్లిమెంట్ ఆన్ ఎనీ ఈ ఫ్యూచర్స్ ఆర్ ఈక్విటీ. సో ఎర్లీ ఏగానే మనకి బయింగ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది, బులిష్ మూమెంట్ అయితే ఉంది. దీనికన్నా ప్రీవియస్లీ చూసుకున్నట్లయితే 2 డేస్ బ్యాక్ బులిష్ మూమెంట్ అయితే కనపడింది. సో ఆ బులిష్ మూమెంట్ అనేది కంటిన్యూ చేసినట్టుగా ఈ ఇండికేటర్ అయితే మనకి చూపిస్తుంది. సో నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే ఎక్సైడ్ బ్యాటరీస్. సో ఎక్సైడ్ బ్యాటరీస్ ఎలా ఉందో చూద్దాము. ఎక్సైడ్ ఇండస్ట్రీస్. సో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ చూసుకున్నట్లయితే సేమ్ ఇంపాక్ట్ కనపడింది, వెరీ గుడ్ బులిష్ మూవ్. సో అబౌవ్ పివోట్ లెవెల్ ఎర్లీ సిగ్నల్, ఇట్ ఈస్ అబౌవ్ RSI 50 విత్ గుడ్ వాల్యూమ్, వెరీ లో రిస్క్ అండ్ హై రివార్డ్ ఆన్ దిస్ స్టాక్ ఆల్సో. విల్ సీ వన్ మోర్ స్టాక్, ఐఈఎక్స్. సో ఐఈఎక్స్ చూసుకున్నట్లయితే ఇట్స్ ఆల్సో ద సేమ్, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఒక చిన్న పుల్ బ్యాక్ లో ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది. స్టాప్ లాస్ లెవెల్ చాలా లోలో ఉంది, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది డే RSI 50 అబౌవ్ లో ఉంది. అదేవిధంగా హ్యూజ్ వాల్యూమ్స్ అయితే జరిగాయి. సో 180 నుంచి ఇట్స్ ఆల్మోస్ట్ వెంట అప్ టు 187, 7 పాయింట్స్ అయితే ఇది పర్ఫార్మెన్స్ చేయడం అయితే జరిగింది. సో ఇంతకన్నా మనకి ఇంకేం కావాలండి, లో రిస్క్ స్టాక్ ఎలా తీసుకోవాలో తెలుస్తుంది, స్టాక్ ఎక్కడ ఐడెంటిఫై చేయాలో తెలుస్తుంది, ప్రాపర్గా బులిష్ వ్యూవా బేరిష్ వ్యూవా అనేది ఇండికేటర్ ఇస్తుంది. మనం సింపుల్గా మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని యాజ్ పర్ అవర్ రిస్క్ రివార్డ్ కనుక మనం ప్లాన్ చేసినట్లయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్ ఎ వెరీ గుడ్ మనీ ఇన్ ఇంట్రాడే ప్రాసెస్ ఆల్సో. యూజువల్గా ఇంట్రాడే అనేది చాలా ఛాలెంజ్ ఉంటుంది, బట్ ఆ ఛాలెంజ్ని చాలా సింపుల్ ప్రాసెస్ చేసేయడం జరిగింది. ఇక్కడ చూడండి, RSI 50 బ్రేక్ చేసింది, అదేవిధంగా గోద్రేజ్ ప్రాపర్టీస్ పివోట్ లెవెల్ని బ్రేక్ చేసింది, బులిష్ మూవ్ అనేది కనపడింది, అక్కడి నుంచి ట్రెండ్ అయితే కంటిన్యూ అయింది. సో ఈ విధంగా మీరు కూడా ఈ సెటప్ చూసుకున్నట్లయితే సింపుల్గా ఈజీగా యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ గుడ్ మనీ అండి. సి, ఇట్స్ ఎ హ్యూజ్ మొమెంటమ్ అండి, బట్ దీస్ కైండ్ ఆఫ్ ట్రేడ్స్ యూజువలీ వీ అవాయిడ్ బికాస్ ఆఫ్ దిస్ ఎర్లీ హై మూమెంట్. సో ఎర్లీ హై మూమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ పుల్ బ్యాక్లో నియర్ దిస్ పివోట్ లెవెల్స్కి వస్తే వీ సజెస్ట్ టు గో ఫర్ దాట్, అదర్వైజ్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్. సో ఈ విధంగా 5 స్టాక్స్ వచ్చాయి, 5 స్టాక్స్ కూడా వెరీ ఎక్సలెంట్ మూవ్ వచ్చింది. మీరు ప్రతిరోజు మీరు కావాల్సంటే మీకు కావాలనుకుంటే టాప్ గెయినర్ స్టాక్స్ మీద కూడా ఈ ఇండికేటర్తో క్రాస్ చెక్ చేసుకుని ట్రేడ్ చేయొచ్చు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ప్లీజ్ కాల్ మీ అట్ 8790677998 టు మేక్ ఇంట్రాడే కన్సిస్టెంట్ మనీ ఫ్రమ్ టుడే. బై ది వే, యూ కెన్ యూస్ దిస్ ఇన్స్ట్రుమెంట్, యూ కెన్ యూస్ దిస్ ఇండికేటర్ ఆన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ కరెన్సీ వాట్ నాట్. థ్యాంక్ యూ, సీ యూ సూన్, టేక్ కేర్, బై బై.